బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ఖమ్మం జిల్లా రైతాంగం భగ్గుమంది. సీఎం కేసీఆర్ పిలుపుతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో అన్నదాతలతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధర్నా చేశారు. చావుడప్పు మోగించి కేంద్ర వైఖరిని ఎండగట్టారు. వానాకాలం యాసంగి వడ్లు కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. మన దగ్గర ఒక్క కాలానికే ఇప్పుడు పండుతున్నది 1 కోటి మెట్రిక్ టన్నులు పండుతా ఉన్నది ధాన్యం. కాబట్టి దీన్ని సేకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతూ అక్కడ మనం మంత్రులు వెళ్ళినా ఎంపీలు వెళ్ళినా మనల్ని చులకం చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతాంగం ఇంట్రెస్ట్ని దెబ్బ కొడుతున్నందుకు దానికి నిరసనగా ఇవాళ మళ్ళొక్కసారి ఇప్పుడు ఈ వానాకాలం సేకరించడం అన్నది 40 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నులకి ఒడ్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మన కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానానికి నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పుడు సాగుడప్పు కొట్టినాం. యాసంగికి ఇచ్చే మన రైతు బంధుతో కలిపి 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి కేవలం రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు ఇచ్చిన డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సాయం పంట పండించడం కోసం ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వాలు రాష్ట్రం కాదు కదా, కేంద్రం కాదు కదా, ప్రపంచంలో కూడా ఇక్కడ లేవు.